నిరాత్రికాల సమయములో మన జీవితములో కూడా ఒక అద్భుతము జరిగించబడినట్లుగా మనం యేసయ్యను పిలుద్దాం. ప్రైజ్ ద లార్డ్. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ. ఈ ప్రాంగణంలో నిలబడిన వారే కానీ ఈ మాట దేవునితో చెప్పండి, నీ మాట నాకు చాలు ప్రభువా, నీ చూపు నాకు చాలయ్యా. ఎవరైనా కావచ్చు, ఈ ప్రాంత వాసులను దేవుడు ప్రేమిస్తున్నాడు. ఒక్కసారి దేవునితో చెప్పండి, నీ ఉంటే నాకు చాలు ప్రభువా. అందరిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఏ కులమైనా ఏ మతమైనా దేవుడు కులాన్ని మతాన్ని చూడడు. కానీ ఒక మాట దేవునితో చెప్పు, నీ మాట చాలయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను. అందరం కలిసి నీ మాట చాలయ్యా అని చెప్తారా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. నీ ఉంటే నాకు చాలేసయ్యా, నీ వెంటే నేను ఉంటాయేసయ్యా. ఇక్కడ నిలబడిన వారు ఎవరైనా ఎటువంటి సమస్యల్లో ఉండవో, ఎటువంటి శ్రమలు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో, ఎటువంటి ఇబ్బందులు గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావో మాకు తెలియదు. కానీ నువ్వెవరైనా కావచ్చు, ఈరోజు యేసయ్య అంటున్నాడు, ఆయన నిన్ను చేతులు చాచి పిలుస్తున్నాడు. నువ్వు నాకు కావాలయ్యాను, నీ మాట నాకు చాలయ్యాను, ఒక మాట నువ్వు చెప్పు, ఈరోజు దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఎన్ని బాధలున్నాను, థ్యాంక్ యూ లార్డ్. ఎన్ని బాధలున్నాను, ఎదురైనాను, ఎంత కష్టమొచ్చిన నిష్ఠురమైనను. ఎటువంటి సమస్య వచ్చావో చెప్పు. ఎన్ని బాధలు నను, ఇబ్బందులు ఎదురైనను, ఎంత కష్టమో కళ్ళు మూసుకోవాలి. నిష్ఠురమై ఈ మాట నాకు చాలు ప్రభు. అందరు చెప్తారా? నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, తపలు కొడుతూ నీ తోడు చాలయ్యా, నీ నీల చాలయ్యా. అందరు చెప్తారా? నీ మాట చాలు, మాట చాలు ప్రభు. అందరు నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, తోడు చాలయ్యా, నీ నీల చాలయ్యా. అందరు చెప్పు, నీల చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటా యేసయ్యా. ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో వచ్చారో సహోదరి సహోదరుడా, కళ్ళు మూసుకొని ఈ ప్రాంగణంలో అడుగుపెట్టిన నిన్ను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. ఈ ప్రాంగణంలో వచ్చిన నిన్ను దీవించబోతున్నాడు. నీ బాధలు ఏమైనా, నీ బలహీనత ఏమైనా, నీ అనారోగ్యం ఏదైనా, ఆయన త్రోసి వేసే దేవుడు కాదు. ఒకసారి కళ్ళు మూసుకొని మాతో కలిసి పాడతారా? బ్రతుకున్నావ పగిలిన, బ్రతుకున్నావ పగిలిన, కడలి పాలైనను, అలలు ఉంచి వేసిన, ఆశలు అనగారిన,
తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా మనసారా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా నీ ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటానేసయ్యా ఎవరు కూడా మీ ఆలోచనలకి ఇటు పోనివ్వకుండా శుభగలిగిన దేవుని కొద్ది నిమిషాలు స్తుతించండి ఎటువంటి ప్రతికూలమైన పరిస్థితులు నీ ఇంట్లో ఉన్నాయో ఎటువంటి అనారోగ్యం నీ నేలబడి చేస్తుందో నువ్వెవరివైనా ఈరోజు ఏసయ్యా నీ మాట చాలను దేవుడు నిన్ను బాగు చేస్తాడు దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు నిన్ను జీవింపజేస్తాడు ఆస్తులన్నీ పోయినా నీ మాట చాలు ప్రభువా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులేలను విడనాడినా ఆరోగ్యం క్షీణించినా ఆస్తులన్నీ పోయినా అనాథగా మిగిలినా ఆప్తులేనను విడనాడినా ఆరోగ్యం క్షీణించినా నీ మాట చాలయ్యా చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా ఉంటే నాకు చాలు యేసయ్యా నీ వెంటే నేను ఉంటా యేసయ్యా అవును ప్రభువా నీ ఉంటే నాకు చాలయ్యా ఎంతో మందిని బాగు చేసేవంట కదా ఎంతో మందిని స్వస్థపరిచేవంట కదా ఎంతో మందికి మేలు చేసేవంట కదా ఎంతో మంది హృదయాలను మార్చేవంట కదయ్యా ఈరోజు నీ సన్నిధిలో ఉన్నానయ్యా నన్ను ఒకసారి కనికరించవా శ్రమలో ఉన్నానయ్యా నా వైపు ఒకసారి చూడవా బాధలో ఉన్నానయ్యా ఒకసారి నన్ను దర్శించవా హృదయపూర్వకంగా సహోదరుడా సహోదరి నీ కళ్ళు మూసుకొని దేవుణ్ణి నాన్న ఒక్కసారి కాగవే దేవుణ్ణి ఒకసారి పిలువు ఆయన నిన్ను బాగు చేస్తాడు నీకు ఇళ్ళలో ఏమియో లేదు అసాధ్యము నీదు కృపతో నాకేమియో కాబిల సమానము సాధ్యము నీకు కృపతో నాకేమియు కాబిల సమానము అందరు చెప్పండి నీ మాట చాలయ్యా నీ మాట చాలయ్యా చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా నీ మాట చాలయ్యా అందరికీ చప్పుడు కొడుతూ
స్తోత్రాలు చెప్పండి. మీ స్థితిని మార్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. మీ బలహీనతలను కొట్టివేయగలిగిన శక్తి మనకు ఉన్నాడు. బంధకాలను విడిపించగలిగిన వాడు, వ్యసనాలను విడిపించగలిగిన వాడు, రాగులను విడిపించగలిగిన వాడు, జోదములను విడిపించగలిగిన వాడు, అప్పులను విడిపించగలిగిన వాడు, సమస్యలను విడిపించగలిగిన వాడు ఆయన సన్నిధి ఉన్నది. ఈరోజు దేవుడు నీ పట్ల కార్యములు జరిగించినట్లుగా మనసార దేవునికి స్తోత్రాలు చెప్పండి. ఎవరైనా కాలంలో దేవుడు నిన్ను ఆశ్రయించినట్లుగా మన సారా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏ స్థితిలో వచ్చావో, ఎటువంటి బలహీనతలు ఎక్కడ నిలబడి ఉన్నావో, మై శబ్దం ద్వారా దేవుని మాటలు వింటూ నీ మాట చాలా అంటున్నావో, నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీ రెండు చేతుల పైకెత్తండి, మీ రెండు చేతుల పైకెత్తి. ఏదో బలవంతంగా ఆరాధన చేయమంటే చేసేది కాదు ఆరాధన, నీ మనస్సులో నుండి వచ్చినట్లుగా ఒక్కసారి హృదయపూర్వకంగా కళ్ళు మూసుకొని మీ ఆలోచనలన్నీ తీసివేసి ఒక మాట వేస్తే చెప్పండి, నీ మాట చాలు ప్రభు అని రెండు చేతులు ఆకాశం తట్టెత్తి, నీ మాట చాలయ్యా, నీ స్వరం వినపడినట్లుగా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, హృదయపూర్వకంగా చెప్తావా, కన్నీటితో చెప్తావా, నీ మాట చాలయ్యా, నీ సమస్య వైపు నువ్వు చూసుకోవద్దమ్మా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా. ఈ ప్రాంగణం నిలబడిన ఎవరైనా సరే ఒక్క మాట చెప్పండి, ఏసైతో, నీ మాట చాలయ్యా. ఎస్, నీ చూపు అవును ప్రభు, నీ చూపు నాకు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ తోడు కావాలి, నీ